అండి, వాసుదేవ విజయవాడ నుంచి రాస్తున్నారు. నవరాత్రి వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చా? నియమాలు ఏంటి? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ నవరాత్రులలో ఆచరించవలసినటువంటివి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఆచరించగలిగినటువంటి వాళ్ళు, ఆచరించతగిన వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు, ఆచరించాలి. ఒకటి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఆచరించవలసినవి ఏమిటి అంటే, త్రికాల పూజ చేయాలి. మూడు వేళలా కూడా అమ్మవారికి సంబంధించినటువంటి పూజ చేయాలి. అలాగే దేవీ భాగవత పారాయణ, ఈ తొమ్మిది రోజుల్లో దేవి భాగవత పారాయణ పూర్తి చేయటం, అలాగే దేవి భాగవత ప్రవచనము, ఇవి కూడా చేయదగినటువంటివి. నలుగురు వచ్చే చోటైనా సరే ఆ నలుగురికి దేవి భాగవతాన్ని ప్రవచనం చేయించి చెప్పటం అనేటటువంటిది ఈనాటి కర్తవ్యాలలో అది ఒకటి. అలాగే చండీ పారాయణ, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి 79వ అధ్యాయం నుంచి 90వ అధ్యాయం దాకా, ఇవి మొత్తం చండీ సప్తశతి అంటారు, 700 శ్లోకాలు ఉవాచలతో సహా. అట్లా చండీ పారాయణ, దాంతోపాటు శ్రీచక్రార్చన, ఇది కూడా ఈ శ్రీచక్రార్చన కూడా చాలా విశేషమైనటువంటిది. మొత్తం ప్రకృతి తత్వాన్ని, మొత్తం సృష్టిని ఆ శ్రీచక్రం ముందు కేంద్రీకృతం చేసేటటువంటి, సృష్టి అంతా ఉన్నటువంటి దైవశక్తిని ఒక చక్రంలోకి, అంటే భగవంతుడు, భగవచ్చక్తి మూడు రూపాల్లో ఉంటుంది అని చెప్పి చెప్పబడ్డది. ఒకటి పదశక్తి, రెండవది రేఖాశక్తి, మూడవది రూపశక్తి అని. పదశక్తి అంటే మంత్రాల రూపంలో ఉండేది. ఇప్పుడు ఈ నవరాత్రులలో మంత్రాల రూపంలో కూడా, మరి నవార్ణవ మంత్రము, పంచదశి, వీటిని జపించటం, ఇది కూడా ఒక భాగం నిత్యకృత్యాలలో. అలాగే పదశక్తి తర్వాత రేఖాశక్తికి శ్రీచక్రార్చన, శ్రీచక్రం అనేటటువంటిది రేఖాశక్తికి నిదర్శనం. ప్రకృతి యందు ఉన్నటువంటి ఆ దైవశక్తి అంతా కూడా ఆ శ్రీచక్రమునందు నిక్షిప్తం చేయబడుతుంది. ఆ నవావరణ పూజలతో ఆ శ్రీచక్రార్చన చేయటం, అలాగే జపం, నవార్ణవ మంత్రం కానీ, షోడశి కానీ, పంచదశి కానీ, ఈ మంత్రాలు చేయటం, మంత్రానికి తగినటువంటి రీతిగా హోమం. చండీ చేసేటట్లయితే చండీ హోమం, నవచండీ చేసి హోమాలు చేయటం, ఇట్లా ఈ హోమాలు, తర్పణలు, ఇవన్నీ కూడా ఈ నిత్యము చేయవలసినటువంటి వాటిలో భాగాలు. అట్లాగే కుమారి పూజ ఉంటుంది, ప్రతిరోజు కూడా ఒక్కొక్క కుమారికి పూజ చేయాలి. మొదటి రోజు కుమారి అని చెప్పి రెండేళ్ల బాలికకి పూజ చేయాలి, రెండవ రోజు మహిమ అనే పేరుతో మూడేళ్ల బాలికకి పూజ చేయాలి, మూడవ రోజు కళ్యాణి అనే పేరుతో నాలుగేళ్ల బాలికకి పూజ చేయాలి. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి మన ఈ శరన్నవరాత్ర దేవి పూజా విధానము అంటే, స్త్రీ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అని చెప్పి ధర్మశాస్త్రం చెప్పింది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని. యథార్థం చెప్పాలంటే ప్రపంచం మొత్తంలో దైవ సాక్షాత్కారాలు జరిగినటువంటి చోటు, అవతారాలు వచ్చినటువంటి చోటు ఈ భారత భూమి. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ స్త్రీ పూజ జరుగుతుంది, నారీ పూజ జరుగుతుంది. కుమారి ఇంత చిన్నపిల్లని తీసుకొచ్చి ఆమెను పూజ చేస్తాం, ఆమెలో ఆ భగవతి శక్తిని, భగవతిని మనం చూస్తాం. అట్లాగే సువాసిని పూజ, ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించాలి. వీటిల్లో మరి కుమారి పూజ లాంటివి ప్రతి వాళ్ళు చేయొచ్చు. అట్లాగే అమ్మవారిని పెట్టి మరి లలిత సహస్రనామాలతో కుంకుమ పూజ అట్లాంటివి అందరూ చేయొచ్చు. కానీ షోడశి, నవారణ మంత్రము, ఇటువంటి మంత్రాలు చేయాలి అంటే ఉపదేశం పొందినటువంటి వాళ్ళే చేయాలి. కాబట్టి పూజలు, నివేదనలు ఇలాంటివి అందరూ చేసుకోవచ్చు. అట్లాగే పారాయణ, దేవీ భాగవతం చదువుకోవచ్చు, అటువంటిది ఇబ్బంది లేదు. అలా ఇబ్బంది లేనటువంటివి అందరూ చేయొచ్చు. మంత్రాలు అటువంటివి మాత్రము వాటిని పొందినటువంటి వాళ్ళే చేయటం అనేటటువంటిది కర్తవ్యం. ఇట్లా ఈ శరన్నవరాత్ర పూజా కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు నిర్వహించుకోవచ్చు.
వీళ్ళు వాళ్ళు అని లేదు, అందరూ నిర్వహించాలి. ఎవరు ఏ స్థాయిలో నిర్వహించవచ్చో, ఏవి నిర్వహించుకోవచ్చో అవి మాత్రం నిర్వహించుకోవాలి. మరి ఎత్తరించిద్దాం.